లోన్ యాప్లు వినియోగించి రుణాలు తీసుకోవద్దు, వేధింపులకు గురి కావద్దు అని జిల్లా ఎస్పీఎం రవీంద్రనాథ్ బాబు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ, లోన్ యాప్ నిర్వాహకులు మీరు డౌన్లోడ్ చేసుకున్న యాప్ ద్వారా మీ వ్యక్తిగత సమాచారం, మీ ఫొటోస్, వీడియోస్ను హ్యాక్ చేసి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తారన్నారు. తక్కువ మొత్తం మీకు అప్పుగా ఇచ్చి అధిక వడ్డీతో ఎక్కువ మొత్తం తిరిగి చెల్లించమని మీపై ఒత్తిడి తెచ్చి మిమ్మల్ని మానసికంగా హింసిస్తారన్నారు. మోసపూరిత రుణ యాప్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు సూచించారు. ఈ మీడియా సమావేశంలో జిల్లా అడిషనల్ ఎస్పీ పి శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు. ఈజీగా ఎలాంటి షూరిటీ లేకుండా మన లోన్ ఇచ్చేస్తున్నారని చెప్పి మన యొక్క ప్రైవసీ డేటా అంతా ఇలాంటి చీటర్స్ మనం హ్యాండ్ చేయడం అప్పచెప్పడం వల్ల ఇలాంటి బాధలు గురవుతున్నారు. రీసెంట్గా మెనీ డిస్ట్రిక్ట్స్లో, రీసెంట్గా మన రాజమండ్రిలో కూడా చూసుంటాం, కొంత ఒక జంట ఇలాంటి వీళ్ళు బాధితులు బాధపడి వాళ్ళు సూసైడ్ చేస్తున్నారు. దానిపైన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి ఈ లోన్ ఏజెంట్స్ను వాళ్ళందరినీ కూడా దాంట్లో మనం పికప్ చేసి ఈ యొక్క ఏదైతే నెట్వర్క్ ఉందో దాన్ని బ్రేక్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మన జిల్లా వరకు వచ్చేటప్పటికీ త్రూ మహిళా పోలీస్ ద్వారా లాస్ట్ మన 1 మంత్ నుంచి డోర్ టు డోర్ క్యాంపెయిన్లో భాగంగా ఏదైతే సైబర్ నేరాలు జరిగినప్పుడు 1930 అనేది హెల్ప్ లైన్ నెంబర్ ఉంది. సో ఎనీ సైబర్ క్రైమ్ జరిగినప్పుడు ఎనీ ఇండివిజువల్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అయినా పర్లేదు, ఇవ్వకముందు అయితే 1930 అది హెల్ప్ లైన్ నెంబర్ కాల్ చేసిన వెంటనే మన డేటా అడుగుతారు. ఆ 1930 ఆ డేటా అంతా ఇచ్చినప్పుడు ఈ సైబర్ నేరం ద్వారా ఏదైనా మనం అమౌంట్ నష్టపోయి ఉంటే వెంటనే వాళ్ళు ఆ బ్యాంక్స్ ఏదైతే బ్యాంక్స్ అకౌంట్స్ బ్రీక్ చేయడము, వెంటనే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ మనం స్టార్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రజలందరినీ కోరేది ఈ 1930 వెంటనే ఎప్పుడైనా సైబర్ నేరానికి గురైతే 1930 వారు వాడుకోవడం ఒకటి. తర్వాత ఇలాంటి లోన్ యాప్స్ ఆల్రెడీ 130+ ఉన్నాయి, 137, 140 ఎలాంటి లోన్ యాప్స్ వాళ్ళు అసలు మనం వాడద్దు. వాళ్ళ వాటి ద్వారా మీరు లోన్ తీసుకోవడం వల్ల నష్టమే కాదు లాభం అయితే ఉండదు. ఇలాంటివి మోసపూరితమైన యాప్స్ అన్నిటి కూడా డౌన్లోడ్ చేసుకోవద్దని, వాటిని వాడద్దని చెప్పి మరీ కోరుతున్నాం. మా జిల్లా వరకు అయితే మహిళా పోలీస్ యొక్క హెల్ప్తో మన అవేర్నెస్ క్యాంపెయిన్ ప్రతి డోర్ వెళ్ళి మనం క్యాంపెయిన్ చేస్తున్నాం. అలాగనే లోకల్ ఆర్టిస్ట్ కళాజాథ టీం కూడా మనం ఒకటి ఫామ్ చేయడం జరిగింది. ఈ కళాజాథ టీం ద్వారా దిశ యాప్ రిజిస్ట్రేషన్ విషయం అయితేనేమి, ఇలా లోన్ యాప్స్, సైబర్ క్రైమ్ ఇలాంటి వాటింటి మీద మనం ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. త్రూ అవగాహన ద్వారానే ప్రజలందరికీ కూడా ఇలాంటి మోసపూరితమైన యాప్స్ అయితేనే వీటన్నింటినీ కూడా యూటిలైజ్ చేయకపోకుండా మనం ఆపగలమని నమ్ముతున్నాం. అట్ సేమ్ టైం కోఆపరేషన్ ఫ్రమ్ ది పబ్లిక్ చాలా చాలా ఇంపార్టెంట్. పబ్లిక్ అవేర్నెస్ వస్తేనే దీన్ని మనం ఇలాంటి నేరాలను అరికట్టడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. పోలీస్ వెంటనే ఇన్ఫామ్ చేయమని చెప్తున్నాం. ఇప్పటికూడా ఏదైనా మన జిల్లాలో ఇలాంటి బాధ్యత ఎవరు ఉంటే ఇమ్మీడియట్గా నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ డీటెయిల్స్ మీరు కంప్లైంట్ చేస్తే వెంటనే మనం ఆ యొక్క లోన్ యాప్ క్రియేటర్స్ అయితేనేమి వాళ్ళను తర్వాత ఏజెంట్స్ను వాళ్ళందరిపైన కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది.